హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక డిఐవై అండి మనకి చాలా వరకు కార్న్ఫ్లెక్స్ కానీ చాకోస్ కానీ తీసుకున్నప్పుడు కార్డ్బోర్డ్ కాకుండా మనకి ఇలాంటి బ్యాగ్స్ వస్తుంటాయి కదా వాటిని ఉపయోగించి గ్రో బ్యాగ్స్ ఎలా యూ చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తానండి ఈ బ్యాగ్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మనకి చాలా మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి పైన జిప్లాక్ కూడా ఉంటుంది మనం చాలా వరకు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఈరోజు వీడియో వచ్చేసి నేను గ్రో బ్యాగ్స్ ఎలా చేసుకోవాలనో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి ఎండలో ఉన్న అందుకు మనకి అస్సలు పాడవు ఇది క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా బాగుంటుందండి ఇది మనకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా వస్తాయండి మనకి పాడవ ఇదే రైస్ బ్యాగ్స్ అనుకోండి కొన్ని ఒక వన్ ఇయర్ తర్వాత మనకి పాడైపోయి పిగిలిపోతుంది కానీ ఈ బ్యాగ్స్ అలా కాదు మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట చూసారంటే లోపలంతా ఇలా ఉంటుందన్నమాట సేమ్ కలర్ ఉంటుంది నేను బయట ఈ చూడడానికి ఇలాగే వేస్తే బాగోదు కదా అనేసి నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను మీకు బాగుంటుంది రివర్స్ చేస్తే ఏంటంటే మనకి సింగిల్ కలర్లో ఉంటుంది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనము కాన్ఫ్లెక్స్ బ్యాగ్స్తో కానీ చాకోస్ కవర్స్తో కానీ చేసామంటే ఎవరికి అసలు నమ్మరు అనమాట ఎందుకంటే మనకి అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి మనకి అడుగు భాగంలో స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇవి మనకి నిలబెడితే స్టాండ్ అయ్యేలాగానే మనకి ఆల్రెడీ ఉంటుందన్నమాట ఈ చాకోస్ బ్యాగ్ అనేది అందుకు మనం ఇది కింద ఏం చేయడం అవసరం లేదు రివర్స్ చేసేసుకోవాలి నీట్గా మనము ఎడ్జెస్ అంతా ప్రెష్ చేసేసుకుంటే చూసారు కదా బ్యాగు ఎక్కువ బాగా వచ్చింది ఈ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉందండి అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను మీకు కొంచెము లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అలా అనుకున్నా కూడా కొంచెం ఫోల్డ్ చేయండి ఎందుకంటే ఎండింగ్లో మీకు చూపిస్తాను మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది నాకు వచ్చేసి లెంత్ ఎక్కువగా అనిపించింది అందుకోసం నేను ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఎక్కువ అయినా పర్వాలేదు అయినా కూడా ఒక వన్ ఇంచ్ అయినా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి నీట్గా ప్రెస్ చేసేసి ఇలాగ స్టాప్లర్ ఉంటుంది కదా ఇట్లా స్టాప్లర్ చేసేసేయండి ఎందుకంటే ఆ కవర్ అనేది మళ్ళీ ఊడిపోకుండా బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది కాన్ఫ్లెక్స్ దండి ఇందాక చేసిందంటే చాకోస్ ఇది ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ రివర్స్ చేసుకోవాలి రివర్స్ మనకు ఇట్లాగా ఉంటుందండి మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది మనకి చూడ్కి కూడా చాలా బాగుంటుంది మనకి కాన్ఫ్లెక్స్ ఏంటంటే సైడ్ లాగా ఉంటుందనమాట నేను అది చూపిస్తాను మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి ఇలా దీనికి కూడా మనకి కింద ఏంటంటే ఆ ప్యాకెట్ అనేది నిలబడ్డానికి కంఫర్ట్గా అలాగా కార్నర్స్ స్టిచ్ చేసి ఆల్రెడీ ఉంటుంది చూసారంటే ఇలా ఉంటుంది హ్యాండిల్ దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో అంతాకు ఒక వన్ ఇంచ్ లోపలికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలాగ స్టాప్లర్ చేసుకోవాలండి మనకి స్టాప్లర్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి బాగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అడుగు భాగంలో ఇదా ఉంటుందనమాట మనకి బ్యాగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది లెంత్ అందుకు ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూసారు కదండి ఈ రెండు వచ్చేసాయి కింద మీరు హోల్స్ పెట్టుకోండి నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు ఇందులో మనము మట్టి వేసేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా మట్టి ఫిల్ అయినాక మనకి లోపల ఎక్కడే కానీ మనకి ఆ నేమ్స్ కానీ కలర్గా ఉండేటిది కానీ ఎక్కడే కానీ ఏమీ కనిపించదు అందుకోసమైనా కూడా మీరు ఇలాగ ఫోల్డ్ చేసి స్టాప్లర్ చేసుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడే కానీ మనకి చాకోస్ బ్యాగ్ అని కానీ కాన్ఫ్లెక్స్ బ్యాగ్ అని కానీ ఎక్కడే కానీ మనకు తెలియదు చాలా నీట్గా ఇలాగా వైట్ కలర్లో ఉంటుంది కదా చాలా బాగుంటుంది చూసారు కదా నేను వన్ మంత్ తర్వాత ఈ పిక్ అండి చెట్లు కూడా చాలా మంచిగా పెద్దగా అయ్యాయి నేను చాలా వరకు ఇవి యూజ్ చేస్తూ ఉంటాను ఈ ఐడియాగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ